లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసినటువంటి దేవాలయాలు దేశంలో ఎన్నున్నా ఆ వరాహ నరసింహ అవతారాన్ని చూడాలి అంటే మనకున్న ఏకైక క్షేత్రం సింహాచలం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వరాహలక్ష్మి నృసింహస్వామిగా పూజలందుకుంటున్న చోటు సింహాచలం. దాని వెనుకున్న కథ, ప్రహ్లాదుని సంహరిద్దామని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తీసుకుని వెళ్లి సముద్రంలోకి తోసేసి బయటకు రాకుండా ఒక కొండను అడ్డుపెట్టారట. అప్పుడు హరిణి కొలిచినటువంటి ప్రహ్లాదుని ప్రార్థనలకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆగమేఘాల మీద గరుత్మంతుని ఎక్కి అక్కడికి చేరుకుని ఆ కొండను తీసేసి తన భక్తుని రక్షించుకున్నారు. అనంతరం ప్రహ్లాదుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్న స్వామివారు ఏం కావాలో వరం కోరుకోమని అడగగా, స్వామి, మా చిన్నాన్నగారిని సంహరించడానికి మీరొక అవతారం ఎత్తారు, మా నాన్నగారిని సంహరించడానికి మరొక అవతారం ఎత్తారు, నాకిప్పుడు ఆ రెండు అవతారాలలో మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని చెప్పి ప్రహ్లాదుడు వేడుకున్నాడట. అప్పుడు స్వామివారు వరాహ నృసింహ స్వామిగా ప్రహ్లాదునికి దర్శనమిచ్చారు. ఆ చోటే సింహాచలం. అనంతరం అవ్యక్తమైపోయినటువంటి స్వామివారు తాను ఎక్కడ ఉన్నారో చంద్రవంశరాజు అనేటువంటి పురూరవుడికి ఊర్వశికి చెప్పారుట. వారి కారణంగానే అక్షయ తృతీయ రోజున పుట్టలో దాగి ఉన్నటువంటి స్వామివారు గంగధార 1008 కడవల నీటితో అభిషేకాన్ని పొంది స్వామివారు అందరికీ నిజరూప దర్శనాన్ని ఆనాడు ఇచ్చారు. ఆనాటి నుండి నేటి వరకు అక్షయ తృతీయ నాడు స్వామివారు నిజరూప దర్శనాన్ని ఇస్తూనే ఉన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేలిపోయిన సింహాద్రియప్పన నిజరూప దర్శనాన్ని వీక్షించే కనులే కనులు అన్నంత అంగరంగ వైభవంగా జరుగుతుంది చందనోత్సవం ఇప్పుడు.